జైలు జీవితంతో ఖైదీలలో పరివర్తన రావాలని, విడుదలైన తర్వాత సత్ప్రవర్తనతో సమాజంలో జీవించాలని జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ అన్నారు. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఉదయం వెంకటాచలం మండలం కాగుటూరు వద్ద గల జిల్లా కేంద్ర కారాగారంలో ఖైదీల సంక్షేమ దినోత్సవ కార్యక్రమానికి కలెక్టర్ ఎం హరినారాయణ, అడిషనల్ డిస్టిక్ట్ సెషన్ న్యాయమూర్తి ఎన్ సరస్వతి, జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ కె వాణి, అడిషనల్ ఎస్పీ హిమవతి తదితరులు పాల్గొని జైలు ఆవరణలో మొక్కలను నాటారు. అనంతరం జ్యోతి ప్రజ్వలను గావించి మహాత్మాగాంధీ చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ముందుగా జైలులో ఖైదీలకు ఇస్తున్న శిక్షణ కేంద్రాన్ని సందర్శించి ఖైదీలు తయారు చేసిన బీర్వాలను, టేబుల్స్, కుర్చీలు, మంచాలు, స్టడీ చైర్స్ వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మహాత్మాగాంధీ అనుసరించిన అహింస జీవితాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. పుట్టుకతోనే ఎవరూ నేరస్తులు కారని, ఎక్కువ మంది క్షణికావేశంలో చేసిన తప్పుల వలన జైలు జీవితం అనుభవిస్తున్నారన్నారు. ఇష్టంగా చేయనిది ఒక హింస మాత్రమేనని ఆయన అన్నారు. అనంతరం జైలు జీవితం అనుభవిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పూర్తి చేసుకున్న ఖైదీలు జి బ్రహ్మయ్య, కె వెంకటేశ్వర్లకు డిగ్రీ సర్టిఫికెట్లను అందజేశారు. ఖైదీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన ఖైదీలకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ జిల్లా జైలు సూపరింటెండెంట్ మహేష్ బాబు, జైలు సిబ్బంది, ఖైదీలు తదితరులు పాల్గొన్నారు. మనం వచ్చేసి గాంధీ జయంతి దినోత్సవం సందర్భంగా మహాత్మా గాంధీజీ గారు ఇచ్చినటువంటి, ఆయన జీవించినటువంటి ఒక జీవితాన్ని, ఆ జీవిత లక్ష్యాన్ని పురస్కరించుకొని ఏదైతే జైల్లో ఉన్నటువంటి ఖైదీలు ఉన్నారో ఆ ఒక్క జీవితాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఆ స్ఫూర్తితో మీరు కూడా బయటకు రావాలనే ఒక ఉద్దేశంతోనే ఈ రోజుని ఖైదీల సంక్షేమ దినోత్సవంగా చేస్తూ ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క జైల్లో కూడా ఈ యొక్క దినోత్సవాన్ని జరుపుకుంటున్నారనేది మీరందరూ కూడా గమనించాల్సిన అవసరం. మాట్లాడినటువంటి ఏడీజీ గారు మాట్లాడేటప్పుడు ఒక మంచి విషయం చెప్పినారు. ఏదో ఒక కారణం వల్ల మీరు ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడి నుంచి మీరు బయటకు వెళ్ళేటప్పుడు అన్ని విషయాల్ని మార్చుకొని మేము బయటకు వెళ్ళాలని చెప్పారు. మనమందరము వచ్చేసి పుట్టేటప్పుడు, అదేవిధంగా మన తల్లిదండ్రులు మనల్ని పెంచేటప్పుడు కూడా మనం అందరం కూడా మంచి వాళ్ళంగానే మనం అందరం కూడా ఎదుగుతాం. ఏదో ఒక కారణం వల్ల మన పరిస్థితులు, మన పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాతావరణాలు, ఏదో ఒక కారణం వల్ల ప్రతి ఒక్క మనిషి జీవితంలో కూడా తప్పనేది చేస్తారు. కానీ ఆ తప్పు మిగిలిన వాళ్ళకి హాని కలుగుతుందా లేదా, ఆ హాని కలిగేటప్పుడు అది ఏ రకమైన హాని కలిగించారు అనేది మీరందరూ కూడా గమనించాల్సినటువంటి విషయం. ఒక ప్రజెంట్లో ఉన్నటువంటి రిమాండ్ ఖైదీలు అవ్వచ్చు, లేకపోతే సెంటెన్స్ అయినటువంటి ఖైదీలు అవ్వచ్చు, తప్పనిసరిగా మీరు పుట్టి పెరిగినప్పుడు కూడా మీరు తల్లిదండ్రులు కూడా మీకు మంచి చెప్పి మిమ్మల్ని పెంచుంటారు. కానీ ఏదో ఒక కారణం వల్ల, ఏదో ఒక పరిస్థితి వల్ల మీరు ఒక నేరంలో పాల్పడి ఈరోజు ఈ యొక్క ప్రజెంట్లో మీరు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడి ఉంది. కానీ ఇంకొక మనిషి జీవితంలో బాగుపడడానికి అవకాశం వస్తుంది. ఆ అవకాశంని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మీకు ఈరోజు మీకు
సెంటెన్స్ ఇచ్చి కానీ లేకపోతే రిమాండ్ ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ లోపల ఉన్నారంటే ఇంతకు ముందు నేరాలు చేస్తే తీవ్రంగా శిక్షించడం మీకు ఉరి వేయడం కానీ లేకపోతే రకరకాల పనిష్మెంట్స్ క్యాపిటల్ పనిష్మెంట్స్ అనేవి ఉండదు కానీ ఇప్పుడు మానవ జాతిలో చాలా మార్పులు వచ్చి తప్పులు చేసిన వారు కూడా మనం ఒక అవకాశం ఇవ్వాలి వాళ్ళ ఒక మనసుని మార్చుకొని వాళ్ళు కూడా ఒక అవకాశం ఇవ్వాలి నేర్చుకొని బయట వచ్చి బతకడానికి ఒక అవకాశం ఇవ్వాలనే ఒక ఉద్దేశంతోనే చట్టంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి ఈ రోజు క్యాపిటల్ పనిష్మెంట్ అనేది తగ్గించుకొని మీ అందరూ కూడా మరొకసారి మంచిగా జీవించడానికి ఒక అవకాశం కల్పించే విధంగా చాలా మార్పులు తీసుకొచ్చారు అనే కాలంలో మీడియాలో మేము చూస్తున్నాం మళ్ళా జైల్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఒక నలుగురు ఐదుగురు మళ్ళా గ్రూప్ అయిపోయి మళ్ళా బయట వచ్చి నేరాలు చేయడం ఇట్లాంటి సంఘటనలు కూడా మళ్ళా చూస్తున్నాం కానీ నా కైండ్ నా ఒక్కొక్కరు నా మనవి ఏంటంటే అట్లాంటి ఆలోచనలు తీసుకురాకుండా మీరు ఇక్కడి నుంచి బయట వచ్చేటప్పుడు మంచి ఆలోచనతో బయట రావాలని నేను మీ అందరిని కూడా కోరుకుంటున్నాను మనం అందరం కూడా వచ్చేసి గాంధీజీ గారు మనకు మన దేశానికి మన ప్రపంచానికి ఆయన నేర్పించిన ఒకే ఒక పదం ఏంటంటే చాలా చాలా ముఖ్యమైన పదం ఏంటంటే అహింస ఆ ఒక పదాన్ని మన అందరం కూడా గుర్తుపెట్టుకొని మన జీవితంలో ఆ ఒక పదాన్ని మనం ఎట్లా మన జీవితంలో ఒక ఇదిగా చేసుకోవచ్చు అనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకొని ఇక్కడ ఇచ్చినటువంటి అవకాశం మీకు చట్టం ద్వారా కోర్టు ద్వారా మీకు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఇది జీవితాన్ని మార్చుకోవడానికి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి అని మీ అందరినీ కూడా మరొకసారి కోరుతూ ఈ యొక్క కార్యక్రమంకి నన్ను ఆహ్వానించి పిలిచినటువంటి ఈ జైలు అధికారులందరూ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం ఏదో అన్యాయం జరిగింది ఈ అన్యాయంకి నేనే తీర్చుకోవాలి అనేది ఫస్ట్ ఒకటో క్రైమ్ అనేది టెలికావేశంలోనే 70% మంది తీసుకుంటారు ప్లాన్ చేసి దీన్ని ఎట్లయినా చేయాలి పుట్టుకతో ఎవరు క్రిమినల్స్ కాదు తర్వాత ఒకటి అలవాటైన తర్వాత ముఖ్యంగా మనకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చేసినాము ఇంకా అలవాటు అయిపోయింది అనుకుంటారు రెండోది ఇది ఇప్పటికీ కూడా గౌరవ కలెక్టర్ గారు చెప్పినట్టు మనకి ఇక్కడ పరివర్తన జరిగేదానికి వాతావరణం కల్పించారు ఇంతకుముందు సినిమాలో చూసినట్టు జైలు అంటే ఘోరంగా ఉండి అసలు లోపలికి వెళ్ళలేకుండా ఉండేది దానివల్ల జైలుకి పోవాలంటేనే చాలా దారుణంగా ఉండేది సినిమాలో చూసి ఇప్పుడు మీకు చూస్తూ ఉంటే చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఎందుకు పెట్టారు ఇది మనలో మార్పు రావాలనే ఉద్దేశంతోనే గొడవలు చూడొద్దు గొడవలు జరిగిపోవద్దు ఇంట్లో అమ్మా నాన్న కూడా చెప్తారు నువ్వు చూపినారా గొడవ దగ్గరికి అంటారు అవునా కదా అయినా కూడా మనం ఈరోజు గొడవలు చేస్తున్నారు అంటే ఎవరికి ఇష్టంగా చేయరు గొడవ ఇష్టంగా చేయనటువంటి ఒకే ఒక పని ఇదే హింసే అవునా కదా క్షణికావేశం కోపం మనకు రాలేదనే పట్టుదల మనకు న్యాయం జరగలేదనే పట్టుదల వీటన్నిటి వల్ల బట్ ప్రతి ఒక్క దానికి మన భారతీయ శిక్షా స్మృతిలో ఒక పద్ధతి అంటూ ఉంటుంది ఈ పద్ధతి కొంతమంది తెలియవచ్చు కొంతమంది తెలియకపోవచ్చు ముఖ్యంగా ఒకసారి నేను జైలుకి వచ్చినాను ఎవరన్నా అనుకుంటే ఇంకొకసారి రాకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఇంకోటి కూడా ఒకసారి వస్తే ఇంకేమవుతుందో ఎన్నిసార్లు పోయినా ఒకటే జైలుకి పోయినాడు అంటారు ఇంకోసారి పోయినా జైలుకి పోయినాడు ఇంకోసారి పోయినా అంటారనేది మాత్రం అనుకోవద్దండి మీరు జైలుకి వచ్చే ప్రతిసారి మీ కుటుంబం పడే యాతన మీ అమ్మా నాన్న పడే దిగులు ఒకసారి గుర్తు చేసుకోండి మీరు జైలుకి రారు ఇంకా జైలు సూపరింటెండెంట్ గారికి మరియు సిబ్బంది అందరికీ నా కృతజ్ఞతలు తెలుసుకుంటూ మరొకసారి జాతి బిడ్డ గాంధీ జయంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా అయితే ఈరోజు మనము ఒక గాంధీ జయంతి జరుపుకుంటున్నామంటే జాతిపిత కోసము తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మనకు సత్య అహింస మార్గాల ద్వారా మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ప్రథమ గణ్యులు మన జాతిపిత మహాత్మా గాంధీ ఆ గాంధీ గారి అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని కోరుకుంటున్నాను అయితే మరి ముఖ్యంగా మన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటిది ఏంటంటే 1915 నుంచి 1900 ముందు వరకు కూడా 1915 తరువాత
మన నెల్లూరు జిల్లాని ఉమ్మడి నెల్లూరు జిల్లాకి 5 సార్లు మన జాతిపిత మహాత్మా గాంధీ వచ్చి ఉన్నారు. వచ్చి అక్కడ మన కావల్ నుంచి తడ వరకు, సంగము నుంచి వెంకటగిరి వరకు పర్యటించి ఎన్నో దీర్ఘ పర్యటించి మన మనకి స్వతంత్రం తీసుకురావడంలోనూ ప్రథమ గణ్యులుగా నిలుచున్నారు. వారి యొక్క అంటే రేపొద్దున మళ్ళీ జైలు నుంచి విడుదలైన తర్వాత సరైన సక్రమ మార్గంలో ప్రతి ఒక్కరూ కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఏదేమో అనుకుంటా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బాగున్నా సరే మన మానసికంగా తల్లిదండ్రుల్ని భార్యని బిడ్డల్ని వదిలి ఇక్కడటువంటి జైలు జీవితాన్ని ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారు. ఆ లేడీస్ అయినా సరే మహిళలైనా పురుషులైనా సరే కానీ వీళ్ళు బయటకు వెళ్ళి మరి ఇటువంటివి ఏమి మళ్ళీ చేసుకోకుండా జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని నేను కోరుకుంటున్నాను. చూడాల్సింది ఏంటంటే ప్రతి మనిషిలోనూ మంచి చెడు ఉంటుంది. దీంట్లో మనం భారతదేశంలో ఉన్నాం కాబట్టి మనం పురాణాలు నమ్ముతాం కాబట్టి పూర్వము సత్యయుగంలో మంచి చెడు అనేది లోకాలకు పరిమితమైంది. అదేవిధంగా త్రేతాయుగంలో రెండు దేశాలకి పరిమితమైంది. అదేవిధంగా ద్వాపరయుగంలో కుటుంబంలో రెండు కుటుంబాలకి పరిమితమైంది. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి మంచి చెడు అనేది మన మనిషిలోనే ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలోనూ మంచి చెడు ఉంటుంది. మంచిని ఎట్లా పెంపొందించుకోవాలి, చెడుని ఎలా తగ్గించుకోవాలి అనేది ప్రతి ఒక్కరి యొక్క టాస్క్. పుట్టినప్పుడు అందరూ మనం మంచి వాళ్ళమే. తర్వాత మేడం గారు ఇంకా వక్తలు మాట్లాడినట్టు అనేక సర్కంస్టెన్సెస్ లో మన యొక్క క్షణికావేశంలో కానీ లేకపోతే ఇంకొకటి కానీ డబ్బు కోసం కానీ లేకపోతే ఉపనిధం కోసం కానీ కొన్ని నేరాలు చేయడం కానీ కొన్ని అహింసలకు పాల్పడడం కానీ జరుగుతుంది. దాని పర్యవసారమే మనం అందరూ ఇక్కడ ఉంటున్నామని చెప్పి చెప్తున్నాం. వచ్చిన తర్వాత ఏంటి, కొంతమంది తప్పు చేసి వచ్చింటారు, కొంతమంది తప్పు చేయకుండా కూడా వచ్చింటారు అని నేను అనుకుంటున్నాను. తప్పు చేయకుండా కూడా కొంతమంది వచ్చింటారు. కర్మ సిద్ధాంతంలో ఈ జన్మలో చేసిందే పోయొచ్చు, పూర్వ జన్మలో చేసింటాం. అది ఎప్పుడు ఎప్పటికైనా ఎన్ని జన్మలైనా సరే మన కర్మ సిద్ధాంతంలో ఉన్నాం కాబట్టి ఆ పనిష్మెంట్ అనేది మనం అనుభవించి తీరాల్సిందే అందరూ అనుకుంటాము. ఎందుకు, నేను చాలా మంచిదాను కదా, ఈ జన్మలో నేను ఏం చేయలేదు కదా, అయినా నేను ఈ శిక్ష అనుభవిస్తున్నానే ఎందుకు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. కానీ ఈ జన్మలో కాదు, అది ఎన్నో జన్మల్లో ఎన్నో తప్పులు చేస్తుంటాము. ఆ జన్మల యొక్క శిక్షని మనము ఎన్ని జన్మలైనా ఎత్తైనా సరే తీర్చుకోవాలి. కాబట్టి ఈ సభాముఖంగా అందరికి నేను చెప్పేది ఏంటంటే మంచి చేస్తే 10 ఇంతలు మనకు వస్తుంది, చెడ్డ చేస్తే 10 ఇంతలు చెడ్డ మనకు వస్తుంది. సో ఇదందరూ ప్రతి ఒక్కరు మైండ్ లో పెట్టుకునేసి మనము మంచిగా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి. ఆ సిన్ నుంచి ఎలా బయట రావాలి, మన గాంధీగారి మన యొక్క నినాదం ఏంటంటే హేట్ సిన్ బట్ నాట్ ది సిన్నర్. అంటే తప్పును మనం అసహించుకోవాలి కానీ తప్పు చేసిన వాళ్ళు కాదు. సో ఎందుకంటే మన భారతదేశం అంతా రిఫర్మేటివ్ థియరీ మీద నడుస్తుంది. రిఫర్మేటివ్ అంటే పరివర్తన థియరీ మీద నడుస్తుంది. సో ఇక్కడ అందరూ వచ్చిన నా సోదరి సోదరులకు అందరికీ నేను కోరుకునేది ఏంటంటే పరివర్తన అనేది మనలో రావాలి. పరివర్తన అనేది భగవంతుని మీదకి వెళ్ళాలి, చెడు నుంచి మంచి వైపుకు అడుగు వేయాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి